عايز الدعم. First Corinthians chapter 5 7-8 రెండు వచనాలు మనము మార్చు మార్చుగా చదువుకుందాం. జాగ్రత్తగా చదవండి. ప్రార్థన పూర్వకంగా దేవుడు వాక్యం చదువుతున్నప్పుడే మాట్లాడతాడు. బికాస్ ద వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. దెర్ ఇస్ ఎ లైఫ్. ఇప్పుడు మనం చదవబోయే ఆ వాక్యంలో దెర్ ఇస్ ఎ లైఫ్ అండ్ గాడ్ స్పీక్స్ టు అస్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక ప్రార్థనతో మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 కలిసి గట్టిగా చదువుకుందాం. స్టార్ట్ చేయండి. For even Christ, our Passover, is sacrificed for us. తెలుగులో చదవండి. 7వ వచనం. ఒక్కరు చదవాలి. మైక్లో చదవాలి. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. పాతదైన పులిపిండిని ఏం చేయాలంట? తీసి పక్కకు పెట్టమనిలే. ఉదయం చెప్పాను, కొన్ని తెలుగులో కొన్ని విధంగా చాలా బాగుంది. పారవేయమనేది ఏ భాషలో లేదు, నాకు తెలిసిన భాషలో. 4-5 భాషలో బైబిల్ చదువుతాను నేను, కానీ ఏ భాషలో లేదు కనబడలే. తెలుగులోనే ఉన్నది, ఎందుకో మనకు తెలియదు. తీసి ఏం చేయాలంట? పారవేయాలి. డోంట్ కీప్ ఇట్ అసైడ్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. యువర్ లైఫ్ విల్ బి రూయిన్డ్. నీ జీవితము, నీ ఆత్మిక జీవితము సర్వనాశనమే. దెర్ ఈస్ నథింగ్ లెస్ దెన్ దాట్. యువర్ లైఫ్ విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఎంతో నష్టపడవలసి వస్తుంది. చూడండి, బల్ల, దిస్ ఇస్ కాల్డ్ ద లార్డ్స్ టేబుల్, ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ టేబుల్. ప్రభు బల్ల, ఇంకొక బల్ల ఉంది, దయ్యల బల్ల కూడా ఉన్నాయి. The devil's table. But we are come here to the Lord's table. Devuni sannidhilo mahayajakudu samasanku oka sari velledu. Ana lopadiki velthunappudu eppudiki vellinappudu kuda idi aakriga undochu ani talachukunta velledu. Endukante కొంచెం ఏదైనా ఆయనలో పొరపాటు ఉంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో అక్కడనే పడి సత్యవాడు. హీ విల్ డై ఓవర్ దేర్. ఫోన్ ఆన్ ఆఫ్ చేయండి దయచేసి. ఫోను మందిరంలో మోగితే దేవునికి అవమానం. ఇట్స్ ఎ ఇన్సల్ట్ టు గాడ్. చాలాసార్లు చెప్తాను, Satan got a very big network. ఇప్పుడు వాడు అక్కడ హీఈస్ ఆల్రెడీ సిట్టింగ్ ఆన్ ద కంప్యూటర్ అండ్ లుకింగ్ ఆల్ ద మీ అందరి నంబర్లు ఉన్నాయి ఆయన దగ్గర. మా నంబర్, నా నంబర్ కూడా ఉంది. వాడు చూస్తాడు ఏ నంబర్ ఆన్ ఉందో అదే నంబర్ వస్తాడు, దానికే వస్తుంది కాల్. నా ఫోన్కి రాదు, బికాజ్ మై ఫోన్ ఈజ్ ఆఫ్. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి అసెంబ్లీలో ప్రతిసార్లు 2-3 మినిట్స్ ఐ హ్యావ్ టు వేస్ట్ లైక్ దిస్. ఇప్పుడు నేను ఏం చెప్పినో మర్చిపోయాను. ఏం చెప్పాను? పులిపిండి, పులిపిండి అంటే ముందు నుంచి పులిపిండినే చెప్తా ఉన్నా. సరే పోన్లే. సో దిస్ ఇస్ ద లార్డ్స్ టేబుల్. వీ హ్యావ్ కమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. సో యాజకుడు, మహాయాజకుడు వెళ్తున్నప్పుడు ఎంతో భయముతో వణుకుతో ఈ మాట అపోస్తలైన పౌలు కూడా వాడతాడు. భయము వణుకు, ద ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఎచ్చరలో చాలాసార్లు రాయబడి ఉన్నది. దో దట్ ట్రెంబుల్డ్ అట్ హిస్ వర్డ్ దే కేమ్.
అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దేవుని వాక్యం ఎదుట వణుకు వారు. ఈరోజు టుడే దేర్ ఇస్ నో ట్రెంబ్లింగ్. దేవుని వాక్యం అంటే అసలే భయమే లేదు. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. ఇట్ ఇస్ ఓన్లీ మీన్స్ దాట్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఎ గ్రేస్. He has not closed his eyes. He did not close his ears. He did, is not sleeping. And chustane unnadu gani, he is only giving a grace. Ana tana krupa echistunna chudandi ballalo paalu pondutam valla moodu aashirvadamulu moodu nashtamulu deni vakyamulo పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో రాసించినాడు. మనం అయోగ్యంగా పాలు పొందితే మూడు నష్టాలు కలుగుతుంది. మొదటిది బలహీనంగా అయిపోతాం, చెప్పండి. రెండోది రోగులు అయిపోతాం. మూడోది నిద్రిస్తున్నాం. త్రీ డౌన్వర్డ్ ఫాల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. చాలామంది మీలో అనేకులు ఉన్నారు పౌలు. మెనీ అమాంగ్ యూ. మరి అట్లా ఉంటే మన బల్ల ఎందుకు పెట్టాలి? బల్ల ఎందుకు పెట్టాలంటే యోగ్యంగా పాలు పొంది మూడు ఆశీర్వాదములు పొందాలని దేవుడు బల్ల ఉంచినాడు. వ్యక్తిగతంగా కానీ కుటుంబంకి కానీ ఎవరైతే బల్లలో అయోగ్యంగా పాలు పొందారో దేవుని వాక్యంలో వారికి పాలు పొందిన వారికి నష్టం కలిగింది. వారి ద్వారా కుటుంబంకి నష్టం కలిగింది. దాని ద్వారా సంఘం కూడా నష్టం కలిగింది. అందుకొరకే ఈ పులిపిండి, పాత పులిపిండి, ఇట్ డ్యామేజెస్ ద హోల్ చర్చ్. నాట్ ఓన్లీ ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగత జీవితమే కాదు. పౌలు అంటున్నాడు తీసి పారివేయమంటున్నాడు. సెవెంత్ వర్స్, బర్స్ అవుట్ దేర్ ఫోర్ ద ఓల్డ్ లెవెన్ దట్ ఈ మే బి ఎ న్యూ లంప్ యాజ్ ఈ ఆర్ అన్లెవెన్ for even Christ our Passover is sacrificed for us. Balla kotta nibandhanamlo prabhu balla antamo deenike paata nibandhanamlo paska anta. This is nothing other than the Passover. It is only a Passover what we are continuing. Mari teda endante గొర్రె పిల్ల బదులుగా యేసు క్రీస్తు పస్క పశువుగా హీ బికేమ్ హీ టుక్ దట్ ప్లేస్. పస్కనే, దట్స్ వై హీస్ కాల్డ్ ద పాస్ ద లాంబ్ ఆఫ్ పాస్ ఓవర్. క్రైస్ట్ అవర్ పాస్ ఓవర్ హ్యాస్ సాక్రిఫైస్. సెవెంత్ వర్స్ చదవండి ఒకసారి. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఔటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ పాస్ ఓవర్. ఇందులో పాలు పొందడానికి ముందు మొట్టమొదటిగా పాలు రాసేది అంటే మీలో ఉన్న పులిసిన పిండి తీసి పారవేయాలి. త్రో దెమ్ అవుట్ బికాజ్ వీఆర్ నాట్ థ్రోయింగ్ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఎ ట్రబుల్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ అవర్ లైఫ్. మనం తీసి పారివేయడం లేదు. ప్రభా పాత పులిసి పిండి ఉంది, దయచేసి నన్ను క్షమించము ప్రభా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధ అన్నీ చేసి పళ్ళలో పాలు పొంది అది లోపల జోబులో పెట్టుకుంటే ఏమలామా? జూడా ఇస్కరియూదా జోబులో అన్యాయమైన యేసుక్రీస్తు ప్రభుకు అమ్మిన డబ్బులు జోబులో పెట్టుకుని పాలు పొందాడు. చూసారా ఎంత ధైర్యం ఉండాలి? What guts he must be having. Aa dabbu job lo pettukunnaru. He is in the money is in his pocket. He is participating in the Lord's table thinking that no one can know this. Evariki teliyadu anukunnaru. Andukoriki cheppanu paalu ponte ma paalu pondina varike gaaka entha mandiki nashtam ayindi, aayanaku nashtam ayipoyindi, ఆయన భార్య విధవరాలు అయిపోయింది, ఆయన కుమారులు ఏమైపోయినారు, ఏమైపోయినారు, భిక్షగారులు అయిపోయినారు. చూడా ఈశ్వరియో చిల్డ్రన్ హ్యావ్ బికమ్ బెగర్స్.
అండ్ దే వర్ బెగ్గింగ్ బ్రెడ్ ఇన్ జెరూసలేం. బైబిల్ ఉంది, దే బికేమ్ ఏ బెగర్స్. దిస్ ఈస్ ద లార్డ్స్ టేబుల్, లెట్ అస్ నాట్ టచ్ ఇట్. ఒకవేళ బతుకు సరిగా లేకపోతే, ఇఫ్ యూ డోంట్ టచ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. బట్ టేకింగ్ పార్ట్ అన్వర్థిలీ బ్రింగ్స్ అన్ఇమాజినబుల్ డ్యామేజ్, స్పిరిచువల్ డ్యామేజ్, అండ్ నో వన్ కెన్ ఎస్కేప్. ఈవెన్ ఐ కెనాట్ ఎస్కేప్. నో వన్ సిట్టింగ్ హియర్ కెన్ ఎస్కేప్. యూ కెన్ సే దట్. ఒకవేళ అనుకుంటుండొచ్చు, ఆ హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్, వాట్ ఈస్ దేర్? ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్ వాంట్స్ అస్ టు రెక్టిఫై అవర్ లైఫ్. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. కొన్ని రోజు అయితే ప్రభు చిత్తం అయితే ఈ పాత పులిసిన పిండి డోంట్ క్యారీ ఇన్ టు ద న్యూ ఇయర్, ఇట్ విల్ డ్యామేజ్ యువర్ లైఫ్. తీసి పారివేయాలి. రెండు పులిసిన పిండి గురించి యేసు ప్రభు చెప్పాడు. ఒకటేమో పరిసాయలు పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి, ఇంకా రెండోది హేరోదు పులిసిన పిండి. హేరో స్టాండ్స్ ఫర్ ఇమ్మారల్ లైఫ్, లైఫ్ ఆఫ్ ప్రౌడ్, అక్రమమైన జీవితము హేరోదు జీవిస్తూ వచ్చాడు, గర్వించాడు. హి సెడ్ దేర్ ఇస్ నో వన్, ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నాడు ఆయన. టుడే వీఆర్ నాట్ టెలింగ్ విత్ అవర్ వర్డ్స్ బట్ వీఆర్ టెలింగ్ విత్ అవర్ లైఫ్. ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ వీఆర్ ఛాలెంజింగ్ గాడ్. అదర్వైజ్ అవర్ లైఫ్ విల్ బి డిఫరెంట్, అవర్ క్యారెక్టర్ విల్ బి డిఫరెంట్, అవర్ టాక్ విల్ బి డిఫరెంట్, అవర్ వర్డ్స్ విల్ బి డిఫరెంట్. వీఆర్ ఛాలెంజింగ్ గాడ్, ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. అననీయా సఫీరా, they are participating every day in the Lord's table. We are participating only once in a week. Apostle Kalamulo, Ananias Sapphira, who told the lie, they were one among the believers. Otherwise, why they will sold their property and bring it to the Peter? They were one. They are one among the believers. Aa rojulalo ప్రతిరోజు రొట్టె విరిచేది, ఎవ్రీ డే. అండ్ ఐఎమ్ షూర్ మేబీ ఆన్ దట్ డే అననీయ సఫీర దే బ్రోక్ ద బ్రెడ్ అండ్ కేమ్ అండ్ టోల్డ్ లై ఆఫ్టర్ బ్రేకింగ్ ద బ్రెడ్. సరే, ఆ రోజు ఒకవేళ ఈవినింగ్ ఉన్నదేమో, వన్ డే బిఫోర్ అయితే హీ హాస్ పార్టిసిపేటెడ్. పేతురు ఉన్నాడు వాళ్ళ మధ్యలో. పీటర్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీ కెనాట్ టాలరేట్ ఎనీథింగ్. That's a great apostle, a great man of God. He was there among with them. అప్పుడు కూడా వాళ్ళకి భయం లేదు అసలు. ఇట్ మీన్స్ వారు వచ్చి, జాగ్రత్త వినండి, అననీయా ఆయన వచ్చి అబద్ధం చెప్పింది ఎందుకంటే హీ వాజ్ ఛాలెంజింగ్ గాడ్. బీ కేర్ఫుల్. ఎందుకు చెప్పాడు అబద్ధము? ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్, దట్ వాజ్ హిస్ ఛాలెంజ్. హీ హాడ్ నో ఫియర్. హీ హాజ్ అండర్ ఎస్టిమేటెడ్ గాడ్. టుడే బిలీవర్స్ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ అవర్ గాడ్. దట్స్ ద రీజన్ వీఆర్ ఇన్ గ్రేట్ ప్రాబ్లం. అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఇన్ గ్రేట్ కాస్. వీఆర్ ఇన్ ప్రాబ్లం. How can you stand before the judgment seat of Christ? If God comes this night, even in this morning, this afternoon, it is God's grace, one more opportunity God has given to set right our life. Okavela, 1 hour before Prabhu vacheste, I don't know, what would have happened to all of our life? ఎక్కడ ఉండేవారము? What would have happened? ఎంత రోధించేవారమో, ఏడ్చేవారమో. No time to set right. Oh God, కొంచెం టైం అని ఇవ్వలేదు. But God's grace, దేవుడు
మరి ఒక తరుణం ఇచ్చాడు. లెట్ అస్ హంబుల్ అవర్ సెల్ఫ్, డోంట్ బి ప్రౌడ్. అదే అందుకే ప్రభు ఏమంటే, హే రోజు పులిసిన పిండి గురించి జాగ్రత్తగా. హీ వాజ్ ఎ వెరీ ప్రౌడ్ మ్యాన్. హీ అరేడ్ ఇన్ ఎ పర్పుల్ కలర్ యాజ్ ఎ కింగ్. హీ కేమ్ బిఫోర్, అందరూ వచ్చి నిలబడగానే అందరూ అరుస్తూ వచ్చారు. ఏమని, దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అండ్ హేరోద్ డిడ్ నాట్ హానర్ గాడ్. బెల్షస్సర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐమ్ సారీ, గ్రేట్ కింగ్ ఆఫ్ బాబిలోన్. అండ్ హీ వాజ్ డ్రింకింగ్ వైన్. పరిశుద్ధమైన స్థలం నుంచి తీసుకుని వెళ్ళబడిన ఆ బంగారు పాత్రములు తెప్పించి ఆయన దానిలో ద్రాక్ష రసం తాగుతూ విత్ ఇమ్మారల్ లైఫ్ హి వాజ్ ఎంజాయింగ్ విత్ ద వెసల్స్ ఆఫ్ గాడ్. దెన్ ఇట్ వాజ్ రిటర్న్ ఆన్ ద వాల్, మెనే మెనే ఉపాధి. నీవు త్రాసులో త్రోయబడ్డావు. ఇట్ ఈస్ ఫినిష్డ్. యువర్ కింగ్డమ్ ఈజ్ ఓవర్. He was a proud man. Daniel vachi sadiranka. Daniel did not charge him because of his immoral life. He did not charge him because he was a drunkard. He did not charge him because he was a wicked man. He said that you have not glorified God. You have not glorified God. Are you glorifying God in your life, in your activities? Am I? Neevu devunni ghanaparchaledu. That was the charge against Belshazzar. That night he was killed. And Daniel could stand and see his dead body over there. He cannot escape. He was challenging God. He had a vessels. పాత్రలు లేవు ఆయనకు ద్రాక్ష రసం తాగనికి. He commanded to bring those vessels which have been brought from the Jerusalem. దేవుని మందిరంలోని నుంచి తీసుకువచ్చిన ఆ పాత్రలు తీసుకుని రమ్మని ఆయన అండ్ ఆల్ హిస్ కన్క్యూబెన్స్ ఇన్ ద వై ఎవ్రీబడి హీ గేవ్ దెమ్ టు డ్రింక్. వై? హీ వాజ్ ఛాలెంజింగ్ గాడ్. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఏడ్చేవారు, పండ్లు కొరికేవాడు, రొమ్ము కొట్టుకునేవారు నాట్ అన్ బిలీవర్స్ బట్ బిలీవర్స్. వై? బికాస్ దే హావ్ వేస్టెడ్ దర్ లైఫ్. దే హావ్ యూజ్ దర్ లైఫ్ యాజ్ దే లైక్. ఇఫ్ నాట్ బై మై మౌత్ బట్ దర్ యాక్టివిటీస్ దే హావ్ ఛాలెంజ్డ్ గాడ్. ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. Belshazzar challenged God before thousands of people. Let me see what God can do. Bring those vessels, I will see what God can do. Brought those vessels, started drinking. Immediately, there was a written on the wall. That night, a man who challenged God finished. Your kingdom is over. This night will be the last night. You have lived your last life upon this earth. Finished. Aa maata neeku naaku vaste prilara, where we will stand? We have to weep. We have to separate our life. There is no time. Aa roju pallu koruktu yedustu romu kottukunte, that prayer nobody will hear. Nobody will hear that prayer. But today our prayer can be heard. Those 11 of heroes, proud, take it and throw it out. Garvamu etla bodanta nashanamuku, garvamu nashanamuku mundu bodanta. రోడ్ మీద
ఈ జీప్లు కార్లన్నీ సైరన్ కొట్టుకుంటూ పోతారు. అంటే దాని వెనకకి ఎవరు ఉన్నట్లు, సమ్ విఐపీస్ దేర్, ఎవరో విఐపీస్ వెనకకి వస్తున్నారని ముందు అవి సైరన్ కొట్టుకుంటా కార్లు వెళ్తాయి. అట్లనే గర్వము ముందు పోతుంది అంటే దాని వెనకకి ఎవరు ఉన్నట్లు, నాశనం కదా విఐపి, నాశనమే విఐపి. ఇట్ విల్ డిస్ట్రాయ్ అవర్ లైఫ్. బివేర్ ఆఫ్ ద లెవెన్ ఆఫ్ హెరోద్. ప్రభు ఇంకొక తరుణం మనకి ఇచ్చాడు, బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ లెట్ అస్ హంబల్. చూడండి వాట్ ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద లైఫ్ ఆఫ్ ద గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ ఈజ్ హంబుల్నెస్ అండ్ సిన్సియారిటీ. దీస్ టూ థింగ్స్ విల్ బ్రింగ్ లిటరల్ హెవెన్ డౌన్ ఇన్ టు యువర్ లైఫ్. యూ కెన్ ఎంజాయ్ ద హెవెన్ ఓవర్ హియర్ ఓన్లీ దీస్ టూ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ హంబుల్నెస్ అండ్ సిన్సియారిటీ. దట్ ఈస్ ఎనఫ్. గాడ్ వాంట్స్ ఓన్లీ దీస్ టూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ డూ ఎనీథింగ్. బీ హంబుల్, బీ సిన్సియర్. When you come to the Lord, be sincere. Say, Lord, this is this sin I have done before you. God will definitely forgive. And secondly, the leaven of Pharisees. Pharisees, always they want, they should be honored. Leaven of Pharisee is existing. Leaven of Herod and the leaven of Pharisee existing right in the church today. Among the believers, us, among us. It's there. Proud. Beware of the leaven of Pharisees that will bring a damage in your life. They are always crazy for honor and glory. They must be seen. They must be known. Wal kanapadale. వాళ్ళు హెచ్చింపబడాలి, వాళ్ళు ఘనపరచబడాలి. అందరూ వాళ్ళకి సలాం సలాం అనాలి. ఎవ్రీబడి మస్ట్ బి హానరింగ్ దెమ్. బివేర్ ఆఫ్ దట్ లెవెన్. డోంట్ బి క్రేజీ ఫర్ అథారిటీ అండ్ పవర్, నేమ్ అండ్ ఫేమ్. దట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ. ఇట్ కెన్ నెవర్ పాస్. ఇట్ కెనాట్. దెర్ ఈస్ ఎ బౌండరీ. These things cannot cross those boundary. Impossible. It will remain there. You never see humbleness in Pharisees. Very tough fellows. ఎక్కడ యేసు ప్రభు భోజనం చేయడానికి పిలిస్తే వీళ్ళు ఉండేవారు. వెదర్ దే ఆర్ ఇన్వైట్, ఐ డోంట్ నో, వాళ్ళు పిలిచేవారా లేకపోతే అయితే విదౌట్ ఇన్విటేషన్ ఆల్సో దే హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ ఎవ్రీ హౌస్. యేసు ప్రభు తింటూ ఉంటారంటే ఈ విలుపు కూడా పోయి పక్క కూర్చొని తినేవాళ్ళు. ఈ ఫారసీస్కి ఏమంటారు, భయపడి సరే పోతే పోలే పెట్టేసేమా అంటే వాళ్ళు కూడా తినేది. ఆల్వేస్ దే యూస్ టు బి ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు ఫైండ్ ద ఫాల్ట్ ఇన్ హిమ్. హౌ టు ఫైండ్ ద ఫాల్ట్? లెట్ అస్, ఇఫ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ లైఫ్, ఒకవేళ ఇది మా జీవితంలో ఉంటే, నువ్వు తీసేయకపోతే you will be put into lot of loss. Pulisina pendi, this much is enough. Intesal a pendi la yesesthe a muttanta pulpe. Rondodi pulisina pendi oka mudda undi ankonde, ikkada pulisina pendi mudda oka manchi pendi mudda kuda undadi. Adi teeskani vachi ee pulisina pendi ముద్దలో కలిపేది ఎక్కర్లే, దాన్ని పక్కకు పెట్టాలి. అంటే ఆనుకోవాలి దానికి. ఇట్లా ఆనుకున్నదంటే ఉదయం వరకు అది కూడా పులిసిన పిండి అయిపోతుంది. అంటే నీలో పులిసిన పిండి ఉన్నదనుకో, నేను ఎవరైనా ఆనుకున్నానంటే అందుకు ఆటోమేటిక్ పోతుంది అది. అందుకొరకు జాగ్రత్తగా ఉండాలి. ఒక మీటర్ ఉంటే బాగుండేది, ఎవరి దగ్గర పులిసిన పిండి ఉందేవో అది చూసేది. ఓ మేము పులిసిన పిండి పక్కకు కూర్చునేవా, లేదు అది మనం ఏం చేస్తాం. అందుకొరకు ఇది పారుతుంది. ఇది బివేర్ ఆఫ్ దిస్ ఓల్డ్ లెవెన్ బ్రింగ్స్ ద డామేజ్ ఈవెన్ టు ద చర్చ్.
చర్చ్ అంటే ఏంటిది? బాడీ ఆఫ్ క్రైస్ట్. విఆర్ ఇన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ బ్రింగింగ్ డ్యామేజ్ టు ద డైరెక్ట్లీ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఓల్డ్ లెవెన్ ఇన్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఎ గట్స్ వీ హ్యావ్. కెన్ యూ డూ దాట్? ప్రియులారా, లెట్ అస్ హంబల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. గాడ్ హానర్స్ దెమ్ దట్ హంబల్. దిస్ ఇస్ ఫర్ బికాస్ ఈ పులిసిన పిండి ఇట్ ఇస్ బ్లాకింగ్ అవర్ లైఫ్, నాట్ ఏబుల్ టు గ్రో అప్ స్పిరిచువలీ, బ్రింగింగ్ డ్యామేజ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఆత్మికంగా ఎదగలేకపోతుంటున్నాం. హౌ కెన్ వి పార్టిసిపేట్? యూ త్రో ఇట్ అవుట్, టేక్ ఇట్ త్రో అవుట్ సమ్వేర్ సో దట్ యూ కెన్ ఇట్ కెన్ నాట్ బి సీన్ అగైన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ. పాకెట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తే ఏమి లాభం లేదు. దెర్ ఇస్ నో యూజ్. గాడ్ విల్ నెవర్ హియర్ దట్ ప్రేయర్. సో లెట్ అస్ విత్ ఆల్ సిన్సియరిటీ అండ్ హంబల్నెస్ అండ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. గాడ్ సెడ్ ఐ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ గుడ్ ఇన్ డ్యూ టైమ్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. కెన్ యూ బిలీవ్? Humble yourself and God will exalt you in his due time and you can see his glory. Let us throw it out, let us dig it up, all filled with all rubbish thing in our life. 27th chapter of Genesis, it is told about Isaac. Gerar lo aina unnapudu aa samasramanu aina vittanalu vitti ఎట్టి చెప్పండి, నూరంతల ఫలము ఫలించినాడు. ద డెవిల్ హ్యాస్ సీన్ ఇట్. సాటన్ కుడ్ నాట్ టాలరేట్. అందుకొరకు వాళ్ళు ఏం చేసిండే, దే కుడ్ నాట్ టాలరేట్ ద హోల్ వరకు. దే ఫౌండ్ అవుట్ వై, ఎందుకు ఈయన ఇంతగా ఫలిస్తుంటున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వాజ్ దేర్. He was a man, well digger, ana pere well digger, vaavi tove vaadu. Bible lo is only Isaac is called a well digger. Always he used to dig the wells. A Philistine em chesindante, one night, overnight, they brought all the rubbish things of the whole city. They collected rubbish thing, mud, all those things, and filled the wells and completed it. No water. 25th chapter. Genesis chapter 26 and verse 15. గట్టిగా చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. మన్ను వేసి పూడ్చివేసిరి. ఇంకా ఎక్కడికి వెళ్ళి వస్తుంది పంట? ఫినిష్, గాన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ us are sitting here. కూర్చున్న వారు ఎంతమంది జీవితంలో ఎంతమంది హృదయములు సాతాను మన్ను పోసి పూడ్చి వేసేసింది. యువర్ లైఫ్ ఇస్ డ్రైడ్ అప్, బ్యారన్ లైఫ్. ఇయర్స్ హావ్ గాన్, నో ఫ్రూట్ అట్ ఆల్. ఎందుకంటే సాతాను మట్టి రబ్బిస్ థింగ్స్ చేసి బావులని పూడ్చి వేసేసాడు. ఎవడైనా నేను ఇచ్చే నీళ్ళు తాగినలా కడుపులో నుంచి జీవజల ఊటలు వస్తాడు. స్ప్రింగ్స్ విల్ కమ్అట్. ఆ స్ప్రింగ్స్లో నీళ్ళు రాకుండా చేయాలంటే అంత పూడ్చివేయాలి మట్టి వేసి. అవర్ లైఫ్స్ సాధారణ అదే పని చేస్తుంది ఈ రోజులలో. విశ్వాసుల జీవితంలో మట్టి తీసుకొని వచ్చి పూడ్చివేసేస్తుంది. నో లైఫ్ అట్ ఆల్. హఠాత్తుగా ఇసాకు సేవకులు వచ్చి ఇసాకుతో, అయ్యా పోయిన సంవత్సరము బాగా పంట వచ్చింది, 100%
హార్వెస్ట్ వీ హ్యావ్ రీప్డ్. ఈసారి కష్టం ఏమైపోయింది, బావులన్నీ పూడ్చి వేసేసారు, నో వాటర్, క్రాప్స్కి ఒక చుక్క నీళ్ళు ఎండిపోతున్నాయి, ఆల్ ద ఫీల్డ్ ఈస్ గెటింగ్ డ్రైడ్ అప్, దేర్ ఇస్ నో వాటర్. ఏమైపోయింది, ఒక్క బావిని అన్నీ ఫిలిస్తీన్లు మట్టి వేసి పూడ్చి వేసేసారు. ఇమీడియట్లీ ఐజాక్ కేమ్ అని బావులను చూశాడు. చూసి ఏం చేశాడు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయలే. ఏం చేశాడు, దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ, లెట్ అస్ డిగ్ ఇట్ అప్, తిరిగి త్రోవి ఆ కచరా పారి వేసేద్దాం. దే హావ్ డిగ్ ఇట్ అగైన్, వీ హావ్ టు డిగ్ అవర్ లైఫ్ టుడే. కచరాతో నిండిపోయింది, రబ్బిష్ థింగ్తో నిండిపోయింది, దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ, అండ్ అవర్ లైఫ్స్ ఆర్ డ్రైడ్ అప్, బ్యారెన్నెస్, నో ఫ్రూట్ అట్ ఆల్. బై యువర్ ఫ్రూట్ ఫాదర్ విల్ బి గ్లోరిఫైడ్, బై నాట్ బేరింగ్ ఫ్రూట్ యు ఆర్ పుట్టింగ్ ఫాదర్ ఇన్ టు ఇన్సల్టింగ్ థింగ్స్, డిజానర్. మీరు ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుంది, ఫలించకపోతే అవమానం కలుగుతుంది. అవమానం తీసుకుని వచ్చేవారు ఉంటున్నాం, ఎందుకు బతికి, ఇజ్ ఇట్ దట్ పర్పస్? హౌ మెనీ పేరెంట్స్ విల్ సే, ఒకవేళ ఒక కుమారుడు వేగబడి అయిపోయి హీస్ ట్రబులింగ్ ద పేరెంట్స్ సో మచ్, అండ్ పేరెంట్స్ గాట్ ఫెడ్ అప్, అండ్ ఫైనలీ ద పేరెంట్స్ విల్ కమ్ టు ద కన్క్లూడ్, వీడు సస్తే బాగుండేది, ఎందుకంటే వీని బట్టి నాకు అవమానమే, నిందలే, వీడు సస్తే బాగు. కన్న తల్లిదండ్రులు ఎన్నిసార్లు విసిగిపోయి, ఐ హావ్ హర్డ్ దిస్, వాడు సస్తే బాగుండేది. ఒకసారి ఒక యవనస్తుడు ఐ సీన్ ఇన్ హైదరాబాద్, వెరీ వెరీ టెరబుల్ ఫెలో, హీ హ్యాడ్ ఏ మదర్ విడో, చాలా ట్రబుల్ ఇచ్చేది. ఎంత ట్రబుల్ అంటే ఆమె తట్టుకోలేకపోయేది, వాడంత ట్రబుల్ ఇచ్చేది. ఒకసారి అక్కడ ఉప్పల రోడ్లో వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఏ మెట్ విత్ యాక్సిడెంట్ అండ్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఎవరో పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పారు, అమ్మ నీ కుమారుడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినాడు. అబ్బా దేవునికి స్తోత్రం అన్న, ఎవరైనా సస్తే దేవునికి స్తోత్రం అంటారా? ఎంత విసికించినాడో, మనం ఎంత విసికిస్తున్నామో దేవుని కంటే భయంకరంగా విసికిస్తుంటున్నాం. వీఆర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ డిజానర్ టు గాడ్. ఎందుకు బతికించాలి? వై హీ షుడ్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్ ఎవ్రీ టైమ్? ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఐ ప్రే, నాట్ వై డిడ్ యూ ఎక్స్టెండెడ్ మై లైఫ్ టుడే, ఈరోజు నన్ను ఎందుకు బతికించినావు? ఎస్టర్డే నాకంటే చిన్నవాడైనా 10 years యంగర్ టు మీ హీ డైడ్, అండ్ వై యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ మై లైఫ్ టుడే? దట్ ఐ మే బ్రింగ్ గ్లోరీ అండ్ హానర్ టు గాడ్. ప్రభు మన ప్రతి ఒక్కరి పక్షముగా చేసిన కార్యం అదే, దట్ హీ వాంట్ టు బి గ్లోరిఫైడ్. ఏంజల్స్ కెనాట్ గ్లోరిఫై గాడ్, ఏంజల్స్ కెనాట్ బి ఏ విట్నెస్ టు గాడ్. వాళ్ళు ఏంజల్స్కి ఎప్పుడు దేవుతారు అన్నది యేసు ప్రభు ఎప్పుడు మీరు నాకు సాక్షిగా ఉండవాలని ఎప్పుడు చెప్పలే. హీ టోల్డ్ యూ అండ్ ఐ, యూ మస్ట్ బి మై విట్నెసెస్. ఇసాకు వచ్చాడు, వచ్చి చూశాడు, ఏం చేశాడు, అవర్ క్రిస్టియన్ లైఫ్ మస్ట్ బి ఎ ప్రాక్టికల్ లైఫ్, ప్రీచింగ్ ఎనీవన్ క్యాన్ డూ ఇట్. ఇదే సబ్జెక్టు మీలో కొంతమందికి ఇస్తే ఐఎమ్ షూర్ యూ కెన్ ప్రీచ్ మచ్ బెటర్ దెన్ ఐ, బట్ ఇట్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ ఓన్లీ ఎ ప్రీచింగ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. నా ఐజాక్ వచ్చి చూశాడు, బావులన్నీ పుడిచి వేసేసారు ఫిలిస్తీన్, నో వాటర్ అట్ ఆల్,
What to do now? There's no use of weeping. There's no use of blaming anybody else. Isaac did not go and report to a higher authority saying, Philistines have done like this. He did not do that. And ఏం చేశారంట సేవకులందర్నీ పిలిచి, all right, this is the work of the enemy. శత్రు చేసిన పని గనక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, get ready, let us dig them off and remove all this rubbish from this well, throw it out. They did it. 15వ వచనం. అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబిమెలెకు, నీవు మాకంటే బహు బలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని సాకుతో చెప్పగా, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. దట్స్ వాట్ వి హావ్ టు డు టుడే, నాట్ ఈవినింగ్, నాట్ ఆఫ్టర్నూన్, నాట్ టుమారో, నాట్ ఆన్ 31st. మెనీ ఆఫ్ us మే నాట్ సీ ద 31st. ఐ డోంట్ ఐ కెనాట్ సే ఐ మే నాట్ సీ ద 31st. ఆన్ 31st ఐ హావ్ టు ప్రీచ్ ఇన్ సమ్వేర్ సమ్ ప్లేస్. మై టికెట్స్ ఆర్ బుక్డ్ and people are waiting, but still I am not sure. All these things cannot confirm me that definitely I will be there. Not necessarily. Who knows, this may be the last day for me. Who knows, this may be my last message. It's quite possible. One great man of God, Alexander Druff, a missionary of Scotland, he was preaching. He gave a wonderful message, very challenging message. After the message, immediately got the heart attack, died right on the platform. And that was the last message. And before that, he never knew that, I don't know what is going to happen to me. I don't know what's going to happen to you. Mana andar life ante, we all are like that only. But God has given us ఇస్సాకు తిరిగి ఆ బావులను ఏం చేసిండు, త్రవించిన. వి హావ్ టు డిగ్ అప్. లెట్ అస్ డిగ్ అప్ అవర్ ఓన్ లైఫ్. డోంట్ డిగ్ అప్ అదర్ లైఫ్. డోంట్ డిగ్ అప్ అదర్స్ వెల్. డోంట్ బాదర్ అబౌట్ అదర్ వెల్. డిగ్ అప్ యువర్ ఓన్ వెల్. లెట్ అస్ డిగ్ అప్ అవర్ ఓన్ వెల్. కచ్చరతో నిండిపోయింది, రబ్బిష్తో నిండిపోయింది. ఇట్ ఈస్ స్టాప్ ద ఫౌంటైన్స్. వి ఆర్ నాట్ ఏబుల్ టు గ్రో. ద సోర్స్ ఆఫ్ వాటర్, సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈస్ స్టాప్. Our prayers are not being heard. We are praying, but what's the use? All the nation of Israel were corrupted during the time of Jeremiah. Enta edichadante aa desham koraku. Great man of great prophet Jeremiah, he wept for the nation of Israel. All cuttings to life in a rubbish, they were all filled with mud, rubbish. Kachratho nidipoyindi var life anta. Enni marlu cheppina, they did not accept the message of Jeremiah. They were not prepared to dig up their well. They're not prepared to take away those rubbish things from their life. Every day, early morning, the voice of God is to come to Jeremiah. Jeremiah, get up. Take my message and go. Early in the morning, he is to take the message and go and tell them. Every day, preach them, but they could not hear him. They put him in the well. They persecuted him. They did not humble. When Jeremiah started praying for them, the voice of God came to Jeremiah. Jeremiah,
Don't pray for these people. Finished. ఆ పరిస్థితి నీకు నాకు వచ్చిందంటే ఎక్కడ ఉంటాము? వేర్ వి విల్ స్టాండ్? జెర్మియా, డోంట్ ప్రే ఫర్ దీస్ పీపుల్, స్టాప్ ప్రేయింగ్ ఫర్ దామ్. అండ్ సెకండ్లీ, రెండోది ఏమన్నాడు తెలుసా ఎవరికైనా? ఒకవేళ అందించినా చెప్పారు, ఒకవేళ నీవు వారి కొరకు ప్రార్థన చేసినా, గట్టి చెప్పాలి, నేను వినాను. ఐ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్. దిస్ ఈజ్ ఆల్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్ లైఫ్. లెట్ అస్ హంబల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేషియస్ అండ్ మర్సిఫుల్. అవర్ లైఫ్ మస్ట్ బి ఎ ప్రాక్టికల్ లైఫ్, నాట్ ఓన్లీ థియరటికల్. లెట్ అస్ డిగ్ ఇట్ అప్, లెట్ అస్ స్టార్ట్ డిగింగ్ అప్. అంత రబ్బిష్తో నిండిపోయింది. సాతాను, ఈ మున్సిపాలిటీ వ్యాన్స్ ఉంటాయి, మున్సిపాలిటీ వ్యాన్స్ ఏం చేస్తాయంటే సిటీ అంతా తిరుగుతాయి, తిరిగి కచ్చర అంతా జమ చేసుకుంటే వస్తాయి. అంత కచ్చర అంతా జమ తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని ఒక స్థలంలో డంప్ చేసేస్తాయి. సాటర్న్ కూడా ఎర్లీ మార్నింగ్ ఒక వ్యాన్ తీసుకుంటుంది, అంత కచ్చరంతా డంప్ తీసుకువస్తుంది. ఎక్కడ ఎవరి హృదయం ఖాళీగా ఉందో చూస్తుంది, ఖాళీగా ఉన్న హృదయంలో డంప్ చేసేస్తాయి. తీసుకోబెట్టారు, తీసుకొని నీ కొరకే తెచ్చిన ఉదయం నుంచి తిరిగి అంత కష్టపడి తెచ్చి నీకు వేసుకుని వేసుకో వేసుకో. బ్లాకేజ్ పిల్లరా, లెట్ అస్ హంబల్. సౌలుకు దావీదుకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, Saul was a man of proud, he never humbled though he heard hundreds of messages of God. But when David heard the message of God, he broken down, he started weeping, oh God, have mercy upon me. Davidu Saulu papamu through balance le betti okavela తోసినలా, డేవిడ్ సిన్ ఈజ్ మోర్ మచ్ 100 times హెవియర్ దెన్ సౌల్స్ సిన్. బట్ వాట్స్ ద డిఫరెన్స్? సౌల్ నెవర్ హంబల్డ్ టిల్ ద లాస్ట్ మూమెంట్. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రౌడ్, బట్ డేవిడ్ హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్. Dear ones, let us humble ourselves and come to the Lord. He is still gracious and merciful. Let us not wait for 31st. On 31st night, to many places they have confession part. Confession part ante akkada poi confession chesedi kaadu. God has given enough time now. ఆ కన్ఫెషన్ మీటింగ్ వరకు బతికి ఉండకపోతే ఎక్కడ పోతుంది కన్ఫెషన్ మీటింగ్? లెట్ అస్ టుడే పార్టిసిపేటింగ్ బిఫోర్ వి పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. మన కొరకు క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడ్డాడు. సో బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ దట్ పస్కా పాస్ ఓవర్, ఫస్ట్ లెట్ అస్ త్రో అవుట్ హిస్ ఓల్డ్ లెవెన్. ఆ పసుకలో పాలు పొందక ముందు తర్వాత రాయబడింది ఏంటంటే, లెటర్స్ పార్టిసిపేట్. చూడండి, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5:8 కనుక పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైను కాకుండా, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పండుగ ఆచరించు. ఏం పండుగ అది? పస్కా పండుగ. వాట్ ఏ జాయ్, వాట్ ఏ ప్రివిలేజ్ హస్ బీన్ గివెన్. పండుగ అంటే అక్కడ క్రిస్మస్ అని రాయకండి, క్రిస్మస్ పండుగ ఆచరిస్తామని. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ క్రిస్మస్.
ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో. బట్టలని కుట్టించాము, అలమరలో పెట్టాము, మంచి మంచి చారులన్నీ అలమరలో పెట్టాము. ఎప్పుడు కడతాము ఎప్పుడు కడతాము, ఆ క్రిస్మస్ రాకపోతే ఏం చేస్తాం? ఆ పండుగ కాదు ఈ పండుగ, పస్కా పండుగ. లెట్ అస్ సెలబ్రేట్ విత్ ఎ గ్రేట్ జాయ్. కనుక వీ నీడ్ టు హంబల్నెస్, లెట్ అస్ బి సిన్సియర్, యథార్థంగా ఉండాలి. నా బతుకు మీకు తెలియదు, నీ బతుకు మాకు తెలియదు, బట్ నా బతుకు ప్రభుకు అంత తెలుసు, మీ బతుకు అంత తెలుసు. లెట్ అస్ బి సిన్సియర్. మనం చెప్పినా చెప్పకపోయినా హీ నోస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. He knows every corner of your life. చెప్పకపోతే మాత్రము తప్పించుకుంటాం అనేది లేదు, కానీ ప్రభుకు తెలుసు. అయితే ప్రభు కోరేది ఏంటంటే, we have to confess from our mouth. He that confesseth అని ఉంది, he that confesseth, ఒప్పుకొని ఎడలా. ప్రభువు కోరేది అంటే మన నోరుతో ఒప్పుకోవాలి, ప్రభా ఇక ఈ స్థలం నేను పడిపోయాను, ఐ హావ్ గ్రీవ్డ్ యూ, ఐ హావ్ ఛాలెంజ్డ్ యూ, ఓ గాడ్ హావ్ మర్సీ అపాన్ మీ. ఒప్పుకోనికి సరిదిద్దుకోనికి యూ హావ్ గివెన్ మీ ఎ ఛాన్స్. ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే ఒక సేవకుడు, అంటే బైబిల్లో లేదు, ఒక కథ చెప్పాడు సేవకుడు. ఒక ఆయన చనిపోయినంట, చనిపోతే వేసుకోబు అడిగండి, ఏందయ్యా అంత ఫుల్ కచ్చరా తీసుకొచ్చినావు, ప్రభా ఏం చేయాలి, నాకు తెలుసు చాలా కచ్చరా ఉందని. నిన్న మధ్యాహ్నం వరకు కొట్లాటలే, సమయం లేదు, సాయంకాలం నీవు పిలిచినావు, ఏమే ఎప్పుడు తీసేయాలి చూసుకోరా, ఇంట్లో గడపార గంప పార అన్నీ రెడీగా ఉంచా, నువ్వు టైం ఇదే అట్లనా, ఈయన తీసుకొని పక్క పెట్టిన తర్వాత చూసిన సంగతి అన్నాడు. జీవితకాలం అంతా ఇచ్చింది ఏంటంటే కొట్లాడగంట, నిన్న నిన్న మధ్యాహ్నమే అయిపోయినాయి కొట్లాడంతా, న్యాయం తీర్పించరు, ఒక గంట టైం ఇస్తే అన్ని సక్క చేసుకుంటుంటే ఆ కొట్లాట అక్కడ అయిపోయింది, సమాధానం పడ్డావు, నువ్వు పిలిచావు, ఇంకెప్పుడు తీసేయాలి, అంటే తప్పెవరిది, అది యేసు ప్రభుది, నువ్వు టైం ఇదే. Let us humble ourselves in the sight of God. Humbleness, humbleness, humbleness can bring glory down in our life, and we can see the Lord himself. Manam paata aachara alavatato paalu pondaka daichesi, everybody, no exception. Preachers are not accepted. There is no exception for preachers, not at all. Evaranna gaani, we have to separate our life before we participate in the Lord's table. Don't wait for 31st December. It may come or it may not come. That is not at all connected to us. Vaste rani, manam batikunte we'll enter. Otherwise also, I am ready. If the Lord comes today, also it is okay for me. I will be with Him. So before we participate, let us dig up our own hearts. Kachara, our rubbish things, all those things, let us remove it. Pata, pulpindi, samasram anta tisukani vastane unna. Holy year, we are carrying it. Don't carry it further to the new year. Andukurke nen apatha pulisin pindini teesi paarveya, throw it out, and let us celebrate the festival, great feast of Passover. Mana prabhuve daniki paska pashuga unnadu. We are eating our Lord and we are drinking Him. He took the bread and said, this is my body which is broken for you.
Jesus said, this is my body, bread this God. If you are touching, then you are touching the body of Christ. Can you touch it with unworthy hand? Can you touch? You have a guts to touch the unworthy with unworthy hand? The Lord's body? There is no sin in him. He did no sin. ఆయన పాపం చేయలేదు. ఆమె పాపము ఎరగనివాడు. ఆ నోట్లో ఏ కపటము కనబడలేదు. ఈజ్ ఎ హోలీ వన్, అబ్సల్యూట్ హోలీనెస్. హౌ కెన్ వి టచ్ విత్ దిస్ వికెడ్ హ్యాండ్? మే గాడ్ హ్యావ్ మర్సీ అపాన్ అస్, హెల్ప్ అస్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఈవెన్ టు మీ, టు సెటిల్ అవర్ లైఫ్ అండ్ దెన్ పార్టిసిపేట్ ఇన్ ద లాస్ట్ టేబుల్ వర్దిలి. బిఫోర్ దాట్ పాత పులిసిన పిండి తీసి పారివేస్తేనే యూ కెన్ టేక్ ఇట్. ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్, దెన్ యు ఆర్ టేకింగ్ పార్ట్ అన్వర్దిలి. యూ విల్ బికమ్ వీక్, యూ విల్ బికమ్ సిక్ స్పిరిచువలీ, విల్ డై. టేబుల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ పర్పస్. దాని కొరకు కాదు బల్ల. ప్రియులారా, Lord is inviting us. He is inviting us. One more opportunity is given. Come, let us. Come and dine. Vachi bhojanam cheyudi. We have a privilege of coming to the Lord's table. Ana balayathuku vache inta goppa adhikyata prabhu manaku anugrahinchinadu. So vakya velugulo mana jeevitham manu parikshinchukundam. Parikshinchuko yogyamga paalu ponte, don't challenge to God. నేను తీసుకుంటాను చూస్తాను ఏమవుతుందో అని. డోంట్ ఛాలెంజ్ టు గాడ్. మెనీ పీపుల్ ఇన్ ద బైబుల్ దే హ్యావ్ ఛాలెంజ్ టు గాడ్. లెట్ అస్ నాట్ ఛాలెంజ్ టు గాడ్. ఆయన కృపా కనికరముల దేవుడు. మార్నింగ్ చూసాం కదా, ఆయన కన్నీళ్ళు చూశాడంటే ఆయన హృదయమే కరిగిపోతుంది. ఈ సచ్చే హంబుల్, సచ్చే గ్రేషియస్, సచ్చే మర్సిఫుల్ గాడ్. నా ఎదుకు వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేయనన్నా. ఊవెవరు ఎవరైనా కానీ మనం తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే, యథార్థముగా ఒప్పుకుంటే ప్రభు మనం క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. దట్ ఈస్ హిస్ ప్రామిస్. అది ఆయన వాగ్దానం. ఆయన వాగ్దానం చేతులు పట్టుకొని ఆయన సన్నిధికి వస్తాం. పరిశుద్ధం, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తములో ధైర్యము కలిగి, we have boldness in the blood of Jesus Christ. Hebrews lo raayabadindi, aina raktamlo manaku dhairyam undi. Let us come through his blood. Within ourselves we have no courage to face our God. Manakanta dhairyam led, we cannot face. We have failed him. We have brought reproach to his name. We have challenged to him in our life. We have no guts, we have no courage to come. Only through the blood of Jesus Christ we have the boldness to enter into the most holy place. Ati parishuddhamaina sthalamulo devuni sannidhilo praveshinchutuku aana chindimpabadina parishuddhamaina raktamulo manaku dhairyam kaligi unnadi. What a inkenta provision cheyali? How much God has to do for us? Inkem cheyali cheppandi? In our failure, he made a provision for us to come back to him and set right our life. So let us not delay anymore. Let us come to God with all humbleness, sincerity. Only these two things. Humbleness, sincerity. That's enough. You can see the glory of God right over here. May God speak to us. We are not going to break the bread immediately. Brother, whoever is breaking the bread, wait for 2 minutes, please. Immediately, akkadiki vellagane prarthana chesi, don't break the bread. Inta message enduku icham ante parikshinchukoniki icham. So let us give chance for the examination. Immediately after that message, don't break it. Just wait for 1 or 2 minutes. So let us all humble ourselves. Manam andaru tagginchukoni deenulai, let us set right. If God is speaking to us,
అది మీరు ఆయన ఈరోజు మీరు ఆయన స్వరం విని నడల అరణ్యంలో మన పిత్రులు తమ హృదయంలో కఠినపరచుకున్నట్లు మీరు కఠినపరచుకోవాకుడి అని ప్రభు వాక్యం ఉన్నది. లెట్ అస్ నాట్ హార్డన్ అవర్ హార్ట్స్ యాజ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హార్ట్. ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ టుడే లెట్ అస్ హంబల్ లెట్ మీ హంబల్ లెట్ అస్ హంబల్ సెట్ రైట్ and take participate, what a joy it will come to our heart. Second chronicle lo unnadi endante paskanu valu yogyamuga aacharinchina tarvata variki em ayindanta mikkili aanandamu kaligindanta. If you can go out from this place with a great joy, your face will start shining and you'll be a different man. Mikkili aanandamu kaligunu. This is the word of God. Those who participate in the Lord's table worthily, they'll have the exceeding joy. You right now today, you can experience that. Hezekiah kaalamulo Salomonu aa kaalamunu nunchi Hezekiah varaku asanti santosham eppudu galagaledu. 270 years. They never enjoyed such joy. On that day, enduku, they started breaking down every idol before they killed the Passover. Second Chronicles chapter 29, 30 and 31 chapter. Don't open that now. You cannot, we can't read three chapters today. Now, mikkili anandam. Prabhu mana madhyalo unnadu. He is very gracious. I am so glad. I am so grateful to God. God gave me one more chance before I enter into the new year. The time is set right in my life. So let us all, few minutes. As I said, immediately it will not be, bread will not be broken immediately. One or two minutes. Very silently. Don't move. Don't get up. Don't look here and there. Let all of us humble ourselves with all sincerity. Let us set right. Prabhu okavela రబ్బిస్తే కచరా ఏదైనా చూపిస్తే తీసి పారివేయండి. ఇది అది ఓడి లెవెన్ పాద పులిసిన పిండి ప్రభు చూపిస్తే తీసి పారివేయండి. లెట్ అస్ త్రో ఇట్ అవుట్ లెట్ అస్ డూ ఇట్ ప్రాక్టికలీ అండ్ దెన్ వాష్ బై ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ లెట్ అస్ పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ ఓవర్ ది ఫ్యూ మినిట్స్. లెట్ అస్ ఆల్ నీల్ డౌన్ ఆల్ దోస్ హూ క్యాన్ అండ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్ సిన్సియర్లీ అండ్ గాడ్ విల్ హెల్ప్ అస్. Let us examine in the light of the word of God before we participate in the Lord's table. And brother can wait for one or two minutes and then they can break the bread.